ఇంత క్లియర్ గా సుప్రీం కోర్టు ఇవాల కామెంట్ చేసింది అంటే ఆ ఉన్న కేసులన్నీ మొత్తం జగన్ మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాసుల కేసులన్నీ ఉన్నాయి కదా 12 13 ఉన్నాయి కదా ఆ కేసుల్లో అన్నిటికి ఈ కామెంట్స్ ఎంత వరకు వర్తించే అవకాశం ఉంది మీ విశ్లేషణ ఏంటి దీని మీద జీవి గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే ఇప్పుడు మనం చర్చల జర్నల్ గా ఏందంటే చర్చించుకొని కంక్లూజన్ కి వెళ్తాం నేను ఈ చర్చకు సంబంధించి కంక్లూజన్ చెప్పి చర్చలోకి వెళ్తాను ఓకే కంక్లూజన్ ఏంటంటే ఈ రోజు సుప్రీం కోర్టు మాటలు విన్న తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ సిబిఐ కేసు నుంచి కాపాడటం దేవుడి వల్ల కూడా కాదు అది సంవత్సరమా రెండు సంవత్సరాలు అంటే పీరియడ్ నేను చెప్పలేను కానీ బట్ ఎక్కువ పీరియడ్ కూడా పట్టదు బట్ ఈ కేసుల నుంచి కాపాడటం ఇక అయితే ఎవరి తరం కాదని అర్థమైంది ఈ కంక్లూజన్ విన్న తర్వాత అంటే నా కంక్లూజన్ ఇది కోర్టు మాటలు విన్న తర్వాత చర్చలోకి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది 11 సిబిఐ కేసులు బేస్డ్ ఆన్ దట్ ప్రిడికేట్ ఆఫెన్సెస్ ఒక 5 ఈడి కేసులు ఇది సంక్షిప్తంగా ఉన్నది అయితే వారు ఎప్పుడు చాలా అమాయకంగా ఇక ప్రపంచంలో వారు తప్ప మిగతా అందరు ప్రతిపక్షం నేతలు కావచ్చు లేకపోతే మిగతా పొలిటీషియన్స్ తప్పులు చేశారు నేను చేయలేదన్నట్టు చెప్పుకుంటుంటారు ఇప్పుడు ఏంటి పెట్టుబడులు పెట్టడం తప్ప లేకపోతే నేను విచారణ ఎదుర్కొంటున్నాను మిగతా వాళ్ళు స్టేలు తెచ్చుకుంటారంటారు వాస్తవంగా పెట్టుబడులు పెట్టడం తప్పు కాదు అఫ్ కోర్స్ ఇదందరి చరిత్ర తెలిసిందే మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నాం రూపాయి కూడా విలువ చేయని కంపెనీలో రూపాయి కూడా విలువ చేయని కంపెనీ అంటే ఒక షేర్ వాల్యూ రూపాయి కూడా చేయని దానికి 350 రూపాయలు 400 రూపాయలు ఇప్పుడు ఈ కేసులో 350 రూపాయలు కావచ్చు ఇంకో దాంట్లో 300 కావచ్చు ఇంకో దాంట్లో వేరు వేరు ధరలకి షేర్లు కొంటామంటే దాని అర్థం ఏంటి ఎవరిని చూసి కొన్నారు ఏం ఆ రోజుకి ఆ కంపెనీ చేసిన బిజినెస్ దానికి అమాయకంగా చెప్పు నా వాస్తవం అంతే అంతే సో ఈ నేపథ్యంలో అక్కడ అవినీతి జరగలేదు నా మీద అక్రమ కేసులు అంటాడు ఎట్లా అక్రమ కేసులు నీ మోహన్ చూసి నా మోహన్ చూసి ఎవరైనా పెడతారు వెంకటకృష్ణ గారు మనం కంపెనీ పెట్టినామంటే 10 రూపాయలు వీలు అంటే మీ మొహానికి 10 రూపాయలు ఎందుకు 5 రూపాయలు ఇస్తాం తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కావాలంటే మళ్ళీ ప్రీమియం పెంచుకోమంటారు నా మోహన్ నీ మోహమే కాదు ఎవరు పెట్టినా ఇండియాలో కంపెనీ అలానే అంటారు అట్లా కాదు దీనికి రిలేటెడ్ గా నేను ఒక స్వానుభవమో లేకపోతే సందేహమో అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎల్ఐసి ఇది ఇచ్చింది దాని ఏమంటారు ఎల్ఐసి స్టాక్స్ రిలీజ్ చేసింది కదా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది కదా పర్ హెడ్ 15 షేర్ల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పారు 940 రూపాయలు ఎంతో పెట్టారు దానికి ఎగేసుకుంటే కొన్నాం అందరం నేను కూడా కొన్నాం 15 అది ఇప్పుడు 620 ఎంతో ఉంది ఎల్ఐసి ప్రపంచంలోనే ద బెస్ట్ నంబర్ 1 ఇన్సూరెన్స్ కంపెనీ 70% క్లెయిమ్స్ ఉన్న కంపెనీ అలాంటి దాంట్లో మరి ఎందుకు పెట్టారు వెంకటకృష్ణ గారు అది ఇష్యూ ఎల్ఐసి మీరు చెప్పిన ఇష్యూకి వచ్చేటానికి దాని ఆస్తులు ఎంత తెలుసా దాదాపు 35,000 కోట్ల రూపాయలు దాని ఆస్తులు 35,000 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తులు దాదాపు 20 కోట్ల పైగా సబ్స్క్రైబర్స్ దేశంలోనే నెంబర్ 1 ఎల్ఐసి సంస్థ దానికి ఒక క్రెడిబిలిటీ దానికి ఒక చరిత్ర ఉన్న కంపెనీలో పెడితేనే అదిగో ఆ రేట్లో పెడితే ఈరోజు పడిపోయింది రేటు అలాంటిది 35,000 కోట్లు కాదు కదా ఈ కంపెనీ